జై శ్రీమన్నారాయణ. ఈ ధనత్రయోదశికి, ధనత్రయోదశి, నరక చతుర్దశి, అలాగే దీపావళికి నేను కుబేర యంత్రాన్ని చేయించి మీ అందరికీ ఇవ్వాలన్న నా సంకల్పం. అయితే ఈ యంత్రం వచ్చేటప్పటికి మీకు వెండి మీద నేను చేయిస్తున్నానండి. వెండి మీద చేయించిన యంత్రము కుబేర యంత్రము. ఎందుకనంటే కుబేరుడికి ఆ రోజున, అంటే ధనత్రయోదశి రోజునాడు ఈ యంత్రాలకి కుబేర వ్రతం చేయాల్సి వస్తుంది. అలాగే నరక చతుర్దశి రోజునాడు లక్ష్మీనారాయణుని ఆరాధించాల్సి వస్తుంది. ఈ యంత్రానికి మనం అదేంటి, శక్తుల్ని ధారవేయాలి. తర్వాత దీపావళి రోజునాడు లక్ష్మీ పూజ, లక్ష్మీ హోమం చేయించి ఈ యంత్రాలకి ధారపోసి మీ అందరికీ ఇవ్వాలని నా కోరిక. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే, ఎందుకు ఈ యంత్రం అంటే ధనానికి లోటు లేకుండా డబ్బుని ఆకర్షించేటట్టుగా మనకి డబ్బు అనేది వస్తుంది. కాబట్టి ఇది మెడలో ధరించాలి. ఎవరికైనా గనక కావాలి అని అనుకుంటే గనక నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఆ మెసేజ్ చేసిన తర్వాత మీకు కావాలి అని అనుకుంటే, మీ ఎవరు కావాలనుకుంటే వాళ్ళ పేరు, గోత్రనామాలు గనక పంపించినట్టయితే దీపావళి అయిన తర్వాత మీ అందరికీ నేను పంపిస్తాను. కానీ శీఘ్రంగా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు. కాబట్టి నేను కూడా వేసుకున్నాను, మీ అందరికీ కూడా చెప్పాలి, మీరందరూ కూడా బాగుండాలన్న ఉద్దేశంతో నేను మీకు ఈ యంత్రాన్ని ఇవ్వాలన్న కోరికతో నేను చేస్తున్నాను. కాబట్టి మీకు ఎవరు కావాలనుకున్నా సరే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మనం జీవితంలో మన కష్టాలన్నిటినీ దూరం చేసుకుని చక్కటి అదృష్టాన్ని మనం సొంతం చేసుకునే రోజులు వస్తున్నాయండి. అవి ఎప్పుడు అని అంటే ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి. ఇప్పుడు మీకు నేను చెప్పిన పారాయణాలను గనక మీరు 3 రోజులు చదువుకున్నట్టయితే, పారాయణం చేసినట్టయితే, అందులోనూ మనకు చూడండి దీపావళి ఆదివారం వచ్చింది, నెక్స్ట్ డే నుంచి సోమవారం కార్తీక మాసం శివయ్యని. అసలు ఎంత అదృష్టం అండి మనకి. నిజంగా ఎలా చెయ్యాలి అని అంటే, ధనత్రయోదశి నుంచి మొదలుపెట్టి ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, అలాగే మనకి దీపావళి వెళ్ళిన తెల్లారి నుంచి మనకి కార్తీక మాసం మొదలు కాబట్టి మీరు ఈ పారాయణాలు చెయ్యండి. ఎందుకని అంటే ఆ 3 రోజులు మీరు ప్లాన్ చేసుకోండి, పోనీ ఇంట్లోనో లేకపోతే గుళ్ళోనో, మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ చూసుకోండి. అమ్మా నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నేను ఇచ్చిన డబ్బులు తిరిగి రావట్లేదు, నా ఇంట్లో డబ్బులు ఉండట్లేదు, నేను బంగారం కొనుక్కుంటే ఆ బంగారం తాకట్టు పెట్టడమే తప్ప ఆ బంగారాన్ని మళ్ళీ నేను తెచ్చుకోలేకపోతున్నాను, కొత్త వస్తువు కొనుక్కుంటున్నాను కానీ మళ్ళీ తాకట్టుకు వెళ్ళిపోతుంది, అది అమ్మేయటం అవుతుంది. కొంతమందికి బంగారం బ్యాంకులోనే ఉంటుంది, రావట్లేదమ్మా. కొంతమందికి ఏంటంటే డబ్బులు బయట ఇచ్చేసి ఉన్నాం, అవి రావట్లేదు. ఇలాగ ఒక్కటి కాదండి, కేవలం మీరు డబ్బు అలాగే పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటాం కోసం మీరు ఏ వ్యాపారం చేసినా కూడా మీకు కలిసి వచ్చేలాగా మనం ఈ 4 రోజులు, అసలు ఈ 3 రోజులు, నెక్స్ట్ మనకి కార్తీక మాసం మొదలు కాబట్టి ఇలా 4 రోజులు మీరు ఏం చెయ్యాలి అని అంటేనండి, చాలా మంది అడుగుతున్నారండి, అమ్మా మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తారు, అమ్మా మీరు ఎప్పుడు వస్తారు మాకు చెప్పండి అనేసి. కొంతమంది అంటున్నారు, అమ్మ మీరు ఇస్తున్నారు కానీ మేము చూడలేకపో, అంటే మేము మిస్ అయిపోతున్నాం అమ్మా అంటున్నారు. అందుగురించి మీ అందరికీ ఈ వీడియోల్లో అయితే కనుక మీకు ఇప్పుడు నేను ఇలా చెప్పానంటే కనుక మీకు తెలుస్తుంది అనేసి నేను చెప్తున్నానండి. రేపు 11వ నెల 2వ తారీఖు 2019లో, అంటే రేపు వచ్చే 11వ నెల 2వ తారీఖున నేను హైదరాబాద్లో ఉంటున్నాను. కాబట్టి మీకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే ముందే తీసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళందరూ ఫోన్ చేస్తే మా స్టాఫ్ అందరికీ నేను చెప్పడం వలన చెప్పేశారు. కాబట్టి ఎన్నో అపాయింట్మెంట్స్ లేనట్టు ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక మీరు అపాయింట్మెంట్స్ తీసుకోండి. 11వ నెల 2వ తారీఖు 2019 నేను హైదరాబాద్లో. కనకదార స్తోత్రం పారాయణం కానీ, శ్రీ సూక్తం కానీ, ఈ రెండో పట్టుకోండి. తర్వాత ఏది, ఇవి లక్ష్మీదేవికి సంబంధించి. సరే, తర్వాత ఇంకొకటి ఏంటంటే విష్ణుమూర్తికి సంబంధించి మీరు విష్ణు సహస్రనామం పారాయణం కానీ, గోవిందనామాలు కానీ. మీకు ఈ రెండు రెండు ఎందుకు నేను చెప్తున్నానంటే మీ వీలును బట్టి. ఇప్పుడు విష్ణు సహస్రనామం నేను చదవలేనమ్మా అంటారు, అలాంటి వాళ్ళు మీరు క్యాసెట్ పెట్టుకోండి, ఏం పర్వాలేదు. క్యాసెట్ పెట్టుకుని పుస్తకం దగ్గర పెట్టుకుని చూసుకుంటూ మీరు ఒకే చోట ఉండండి, ఒక చోట స్థిరంగా దేవుడి దగ్గర కూర్చోండి. ఇంకొకటి ఏంటంటే శ్రీ సూక్తం మాకు రాదమ్మా, కనకదార స్తోత్రం అంటే పోను అనుకోవచ్చు. అప్పుడు కూడా మీకు సెల్లో మనకి ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడు మన దగ్గరకు వచ్చేసాడండి, స్తోత్రం రూపంలోను పారాయణాల రూపంలోను. కాబట్టి అలాగైనా మీరు క్యాసెట్ రూపంలో పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కుబేరుడి మంత్రం ఉంటుంది, లేదంటే కుబేరుడి అష్టోత్రం ఉంటుంది.
ఇవైనా సరే ఈ 3 రోజులు ఉండండి, తక్కువ మాట్లాడండి, ఒంటి పూట భోజనం చేయండి, ఒక రకంగా అంటే బ్రహ్మచర్యం పాటించి మీరు పడుకోవాలి అని అనుకుంటే, అంటే నాకు నడుము నొప్పి లేదమ్మా నాకు పర్వాలేదంటే కింద పడుకోండి, నిజంగా ఈ పారాయణాలు చెయ్యండి, వచ్చే సంవత్సరానికల్లా మీ జీవితం పాలు పొంగినట్టు పొంగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకనంటే సాక్షాత్తు స్థితికారకుడైన విష్ణుమూర్తిని, ఆ స్థితికారకుడి పాదాలు పట్టుకున్న ఆ తల్లిని, అలాగే ధనానికి అదేంటి ఆధిపత్యం వహించిన కుబేరుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కాబట్టి మనకి ఈ 3 రోజులు ఇలా పారాయణం చేస్తే విశేషమైన అభివృద్ధిని మనం పొందగలుగుతాం. ఏ రకంగానైనానండి, కాబట్టి మీరు ఇలా చెయ్యండి, చేసి చక్కటి జీవితాన్ని మీరు పొందండి. జై శ్రీమన్నారాయణ.